సైకిల్ ఎత్తారావా? ఓహో, బ్రుమ్ బ్రుమ్ అంటుందా సైకిల్? అయ్యి బ్రుమ్ బ్రుమ్ అంటుందా? రౌండ్ వేసి రాపో, ఒకసారి రౌండ్ వేసి రాపో, పోయి రాపో, రెడీ స్టడీ గో. ఓ రెడీ స్టడీ గో, ఉరికిండి నువ్వు జిన్నాని. ఇప్పుడే కొంచెం జ్వరం అంటే ఇంకా ఉంది జ్వరము, యాక్చువల్గా 3 డేస్ ఉండైతే జిన్నడానికి జ్వరం వస్తుంది. రేపు ఇవాళ హాలిడే, బాబు జగదీరా బర్త్డే ఉంది కదా, ఇవాళ వచ్చినావా? జయంతి, అదే బర్త్డే అనమాట ఇవాళ. ఓకేనా? బాబు జగదేవ్ ఏమంటారు పేరు, పేరు అనొస్తుంది నాకు. పూలే ఏదో బర్త్డే అంటారు అతడి. ఓకే, ఏంది కూలర్ అయ్యన్న? ఎందుకు ఎందుకు చెప్పు, ఉడకపోస్తుందా? ఓహో, విన్నాను ఉడకపోస్తుందట, కూలర్ అయ్యాలట. అవునా? నీకు నాన్న జున్ను ఉడకపోస్తుందా? చూడు, కూలర్ అయ్యాడా? నీకు కూడా కూలర్ అయినా ఉడకపోస్తుందా? వేడి టెంపరేచర్ పెరిగిపోయినమాట, కూలర్ కావాలట ఇద్దరికి. ఉడకపోతుందా? బయటకో, బయట చల్లగా ఉంటుంది. కూలర్ అయ్యాడా? సరే వేస్తా. ఓకే, చెరవ మెత్త పెట్టుకుని వద్దుకుంటాను నేను. కూలర్ వేసుకున్నారు? ఏం చలి పెడతాందా మీకు? మెత్తలు పట్టుకోనుకున్నారు? ఉన్నాయా? మళ్ళీ మెత్తలు తీసేసి మళ్ళీ ఇప్పుడు ఏం గుళ్ళ ఇస్తున్నా నీకు? చెప్తా గుళ్ళ చేస్తా. పడతా ఉంటుందనుకో అలా. సరే, మళ్ళా పెట్రోల్ బంక్ వచ్చాను, డీజిల్ పోసుకున్నాం. ఇక్కడ మా బావ వస్తున్నాం కార్ డీజిల్. హరికృష్ణ వచ్చిందనమాట, హరికృష్ణ బయటకు వచ్చాను, సడన్ గా లాగే బయటకు వచ్చాను. జున్ను విన్ను పడుకున్నారు ఇంట్లో, యాక్చువల్గా ఇవాళ హాలిడే, కార్ వాషింగ్ అయిపోతామని చెప్పేసి బయటకు వచ్చాను. మొత్తం ఇవాళ అన్ని కార్ వాషింగ్ సెంటర్లు ఖాళీ అయ్యలేదు దాదాపు. మా కార్ వాషింగ్ అయిపోతుంది అక్కడ. విష్ణు చక్రం తిరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. కార్ వాషింగ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాం గాంధీ రోడ్లో వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాలకి అసలు మార్కెట్ సండే లాగా అయిపోయింది ఇవాళ. వాతావరణం అంతా కూడా బయట ఎండ, మొత్తం ఎండ కొడుతుంది. అయితే మొత్తం ఇవాళ సండే లాగా ఉన్నదనమాట. బాబు జగజీవరావు బర్త్డే ఉంది కదా, నాకు అనస్తలే అనే పేరు. యాక్చువల్గా బయట చూసారు కదా, ఎర్రటి ఎండలో మనుషులు ఎరగడం, ఆడ బిల్డింగ్ మీద స్లాబ్ వస్తున్నారు. ఇక్కడ కూలర్ నడుస్తుంది, మరి కూలర్ అయితే వాటర్ అయితే తాగైతే ఆగుతుంది మొత్తం కూలర్ అంతా కూడా. చూసారా మా జున్ను విన్ను ఎలా ఉన్నారో? సాయంత్రం 5:40 అమ్మానేమో వాకింగ్కి వెళ్ళింది, మా విన్ను అనేది ఇంట్లో ఉన్నాడు. చల్లగా చల్లగా కూలర్ చల్లగా వస్తుందట. మా పప్పి అండ్ ఇక్కడ జున్ను అయితే సీరియల్ కార్టూన్ నేర్పడి చూస్తున్నారు అనమాట. అమ్మ ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి వచ్చింది. అమ్మతో పాటు ఎవరు వెళ్ళిండు? మా చుట్కీ వెళ్ళాలి అనమాట. చుట్కీ అండ్ విన్ను, విన్ను పోయిందా? పోలేదట విన్ను, పోలేదట విన్ను, పోలేదట. ఒక సాయంత్రం 6:12 మళ్ళీ హరికృష్ణ వచ్చిండు. సో ఇక్కడ మాకైతే ఒక ఇల్లు ఉందన్నమాట, మన కన్స్ట్రక్షన్ చేసింది కాలేజీ నగర్లో. ఆ ఇల్లు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మనకు ఒక కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు చూపెట్టాలి మన ఇల్లును. డీమార్ట్ లైన్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూసారా, సాయంత్రం 6 అవుతుంది, అందరు బయటకు వస్తున్నారు. బయట చూసారా, మిర్చి బండి అవి బండి ఇవి బండి మొత్తం రోడ్ పంట ఆపేశారు. పార్కింగ్ ప్లేస్ అన్ని క్లోజ్ చేశారు. డీమార్ట్ కు పార్కింగ్ ప్లేస్ లేదనమాట ఇక్కడ, అందుకే మొత్తం పబ్లిక్. ప్రెసెంట్ అయితే ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గరకు వచ్చాము. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర చూసారా, ఇక్కడ మొత్తం ఈ లైన్ కాస్త ట్రాఫిక్ జామ్ అవుతుంది. శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇక్కడ ఈ సమయంలో వేస్తే మొత్తం కూడా లోపల అంతా వాకింగ్ చేస్తూ ఉంటారు టోటల్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. టువార్డ్స్ మనం రేకుర్తి రోడ్లో వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. 8 అవుతుంది, ఇప్పుడు ఇంటికి వచ్చిందన్న మా జున్ను విన్ను అని ఉంటారు, మళ్ళీ బయటకు వెళ్తామంటారు. చూడాలి
మా కూలర్ సౌండ్ అయితే మొత్తం ఏ మాటలు వినకుండా ఫుల్ సౌండ్ వస్తుంది అనమాట. మా జున్నాని విన్నాను ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అగో మా క్యాచ్ అంటుంది. మా ఇంట్లో నాకు తెలిసి కూలర్ చెప్తే వస్తుంది కావచ్చు. జున్నానికి సిరప్లో వస్తున్నాము, జ్వరం తగ్గలేదనమాట. రేపు ఎగ్జామ్ ఉంది జున్నానికి, అండ్ రేపు గోదావరికి పోయే ప్లాన్ కూడా ఉందన్నమాట. మన మామయ్య దేవి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పత్రిక పనిచేయదనమాట.